సుమన్ టీవీ పరీక్షలకి నమస్కారం. నేను మీ రమేష్ దడిగల, సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ ట్రైనర్. మనం చిన్నప్పటి నుంచి ఒక వర్డ్ ఎక్కువ వింటుంటాం, మంచి చదువుకో జాబ్ వస్తుంది, మంచి చదువుకో జాబ్ వస్తుంది, మంచి చదువుకో జాబ్ వస్తుంది. కానీ ఎవ్వరు కూడా అరే నువ్వు మంచిగా చదువుకొని కొందరు జాబ్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలరామని ఎవరు కూడా చెప్పట్లే. ఎవరు చూడు మంచి చదువుకో జాబ్ వస్తుంది అంతే. ఈవెన్ ఇంకా కొన్ని సిచ్యువేషన్ చూస్తే కొందరికి మ్యారేజెస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉందా సాఫ్ట్వేర్ జాబ్ ఉందా, అయ్యో బిజినెస్ అయితే రిస్క్ వద్దు, సో ఈ సిచ్యువేషన్కి వెళ్తూ ఉన్నాడు. బిజినెస్ అంటే దూరంగా వెళ్తున్నారు. మొన్న ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఒక వెబ్సైట్ రెడీ చేస్తున్నాను ఇట్లా బిజినెస్ పర్పస్లో, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే నాకు ఇవన్నీ ఎందుకురా, ఒక వెళ్ళి ఏదైనా ఒక జాబ్ చేసుకో, ఒక 6,000 10,000 రూపాయల శాలరీ వస్తే, జాబ్ వస్తే నీకు మంచి మ్యారేజ్ చేస్తాం, ఇవన్నీ ఎందుకు, ఇదంతా అవసరమా అంటే బిజినెస్ అంటే చాలామందికి ఏంటంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్ లాగా, దీనిలో మనం సక్సెస్ అవుతాం లేదో. సో ఒక వాళ్ళకు కంఫర్ట్ జోన్లో ఉండే విధంగా ఎప్పుడు చూడు జాబ్ జాబ్ జాబ్. ఇలా నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఒకటే విషయం, జాక్మా ఒక విషయం చెప్తారు, తను ఒక కోతి ముందు అరటి పనులు ప్లస్ మనీ డబ్బులు రెండు పెట్టారు, అరటి పనులని డబ్బులు, ఈ రెండిట్లల్లో అది ఇప్పుడు ఏది తీసుకుంటుంది చెప్పండి, ఏది తీసుకుంటుంది? సో మీరు చెప్పేది కంపల్సరీ అరటి పనులే తీసుకుంటుంది. ఓకే, అరటి పనులే తీసుకుంటుంది కోతి. కానీ ఎందుకు మరి మనీ తీసుకుంటే ఈ అరటి పనులను ఇంతకంటే ఎక్కువ అరటి పనులను కూడా కొనవచ్చు కదా, అంటే దానికి దాని యొక్క వాల్యూ తెలియదు, మనీ యొక్క వాల్యూ తెలియదు, ఇది ఒక పిచ్చిది అమాయకురాలు, దానికి ఒక విలువ తెలియదు. సేమ్ ఎట్ ది సేమ్ టైం ఈ కోతి ప్లేస్లో ఒక మనిషిని పెట్టా, ఇప్పుడు మనిషి ముందు ఒక జాబ్ ఉంది బిజినెస్ ఉంది, ఇప్పుడు రెండిట్లలో దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కంపల్సరీ ఏం చేస్తారు, అందరూ జాబ్నే సెలెక్ట్ చేసుకుంటారు. మరి వాళ్ళకి ఆలోచన లేదా, ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇటువంటి జాబ్లు కొన్ని వందల వేల కుటుంబాలకు మనం జాబులు ఇవ్వచ్చు, ఇంత మనం చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు కోతిలాగా వీళ్ళు కూడా పిచ్చివాళ్ళు అమాయకుల అంతే కదా, సింపుల్ సిచ్యువేషన్. సో ఇది జాక్మా చెప్పినటువంటి విషయం. అందరి ఉద్దేశంలో ఒకటే, అరే జాబ్ చేస్తే ఒక సెక్యూరిటీ జోన్లో వెళ్ళిపోవచ్చు, అలా కాదు. బిజినెస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడున్నటువంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఎంతోమంది కొత్తగా వస్తున్నారు, అంటే చాలామంది ఒక బిజినెస్ అనేసరికి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అరే ఇక్కడ మన లాస్ వస్తుందేమో, మళ్ళీ ఎక్కువ రిస్క్ తీసుకోవాలేమో అని ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది ఒక్కసారి వాటిని పక్కకు పెడితే ఒక్కసారి పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఒక చిన్న వయసులో ఒక అబ్బాయి న్యూస్ పేపర్స్ వేస్తూ కోక్ సమ్ముతూ ఎట్ ది సేమ్ టైం తను ఒక స్టాంప్స్ కూడా సేల్ చేస్తూ ఆ టైంలో వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసి ఒక పిన్ బాల్ మిషన్ కొన్నాడు. అతను ఆ పిన్ బాల్ మిషన్ కొని ఆ మిషన్ని మంచి పాయింట్లో, అంటే ఎక్కువ మెంబర్స్ తిరిగేటటువంటి పాయింట్లో, ఒక గేమ్ ఉన్నటువంటి పాయింట్ అది, ఆ పాయింట్లో పెట్టాడు. పెట్టినప్పుడు దాని నుంచి కొన్ని ప్రాఫిట్స్ వచ్చాయి తనకి. ఆ వచ్చిన ప్రాఫిట్స్ తోటి తన 11 సంవత్సరాల వయసులో ఇన్వెస్ట్మెంట్ చేశారు షేర్స్లో. తర్వాత కొన్ని తర్వాత దానికి కొంచెం నష్టం జరిగింది, తర్వాత మళ్ళీ లాభాలు వచ్చినాయి. ఒక 3 ఇయర్స్ గ్యాప్లో ఒక 14 ఇయర్స్ ఏజ్ తన 14 సంవత్సరాల వయసులో తను ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు. అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూసినట్టయితే చాలామందికి మనకు 14 సంవత్సరాలలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన. అతను ఎవరో కాదు, స్టాక్ మార్కెట్ పితామహుడు వారన్ బఫెట్. ఈ రోజున ప్రతిరోజు 248 కోట్ల రూపాయల పైగా సంపాదిస్తున్నాడు. ఒకవేళ కనుక ఆయన జాబ్ చేసి ఉంటే ఈ రోజున ఈ సిచ్యువేషన్కి వచ్చేటోడు కాదు. ఇంకా చెప్పాలి అంటే ఒక పర్సన్ తను ఒక గైడ్గా వర్క్ చేస్తూ, ఒక టీచర్గా, ఒక ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేస్తూ, తనకు వచ్చేటటువంటి ఒక $12 కోసం అక్కడ వర్క్ చేస్తూ, ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ కొన్ని కొన్ని జాబ్స్కి ట్రై చేస్తున్నాడు, బట్ ఎక్కడ వెళ్ళినా కూడా రిజెక్షన్స్ వచ్చినాయి. ఇలా చేస్తున్న టైంలో ఇలా కాదు, అసలు జాబులు కాదు, లైఫ్లో ఏదైనా సాధించాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ తను ఏం చేశాడంటే ఒక కొత్తగా ఇంటర్నెట్ బిజినెస్, అంటే ఆ టైంలో కొత్తగా వస్తున్నటువంటి ఇంటర్నెట్ బిజినెస్లో తను ఎంటర్ అయ్యి అక్కడ మెల్లగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ రోజున ఒక చైనా దేశానికే బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జాక్మా అని చెప్తున్నారు. సో జాక్మా ఇది ఇప్పుడు నాకు చెప్పినంత స్టోరీ అంతా జాక్మాది. తను ఒక చైనా దేశానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ప్రపంచపు అతిపెద్ద కుబేరుల స్థానంలో జాక్మా ఇస్ వన్ ఆఫ్ ద పొజిషన్. అంత గొప్ప స్థాయికి ఒకవేళ కనుక తను అదే టీచర్ జాబ్ చేసుకుంటున్నట్టయితే ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చేవాడు కాదు. ఆయన కొన్ని లక్షల కుటుంబాలకి తను ఈ రోజున మంచి ఒక జీవితాన్ని నివసిస్తున్నాడు. తను జీవించడే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఏమంటారంటే మీరు ఆ సార్ అవన్నీ వాళ్ళు చేస్తారు సార్, మన వల్ల ఏమవుతుంది, మనకన్నా ఆపర్చునిటీ ఉండద్దా? బాబు మన దేశ జనాభా 130 కోట్ల మంది ఉన్నారు. నీకు ఇంతకన్నా ఆపర్చునిటీస్ ఇంక ఎక్కడ ఉండవు, ఇంతకన్నా కస్టమర్స్ ఇంక ఎక్కడెక్కడ దొరకరు నీకు. అంత పెద్ద మార్కెట్ ఇండియా మార్కెట్. సో యూ కెన్ డూ ఎనీ బిజినెస్, కాకపోతే దాంట్లో కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాల. ఇన్నోవేటివ్గా కొత్తగా బిజినెస్ చేయగలిగితే డెఫినెట్లీ విల్ బి సక్సెస్. ఒక పర్సన్
తను బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక ట్యాక్సీ తీసుకొని నైట్ టైంలో ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్యాక్సీ దగ్గర అమౌంట్ మాట్లాడుకొని వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళాక ట్యాక్సీ డ్రైవర్ ఏం చేశాడంటే మధ్యలో అక్కడ ఆపేసి, సార్ మీరు ఇంతకుముందు మాట్లాడింది కంటే నాకు డబల్ అమౌంట్ ఇవ్వాలి. అతను అప్పుడు ఏమన్నాడంటే నేను ఎందుకంటే డబల్ అమౌంట్ ఇవ్వడం అంటే, లేదు సార్ డబల్ అమౌంట్ ఇవ్వాల్సిందే, ఇస్తేనే తీసుకెళ్తా లేదు మిమ్మల్ని ఇక్కడ దింపేస్తా అంటే అప్పుడు ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, బాబు నేను పే చేయను ఎక్కువ అయితే అంటే ఆయన నడి రోడ్డు మీద అక్కడ వదిలేసి వెళ్ళారు. అప్పుడు ఆ పర్సన్కి ఆలోచన వచ్చిందరే, ఏంటిది ఈ పరిస్థితి, నాది నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా చాలామంది పొజిషన్ ఏంటిది, ఇలానే ఈ ట్యాక్సీ డ్రైవర్లు అందరినీ ఇలా మోసం చేస్తున్నారా ఏంటిది ఇలా అని ఒక్కసారి ఆలోచించి తను ఓలా క్యాబ్స్ .com అని చెప్పేసి అందరి డ్రైవర్లని అందరిని ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఓలా బిజినెస్ అనేది ఎంత గొప్పగా జరుగుతుంది వీళ్ళే కాదు, ఇంకా యంగ్ ఎంటర్ప్రీనర్స్ మీ చుట్టుపక్కల చూస్తే చాలామంది ఉంటారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు చాలామంది కొత్త కొత్త ఎంటర్ప్రీనర్స్ చాలామంది వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ శ్రీనివాస్ సోన్ ఉన్నాడు, తను జయా సూట్ సీఈఓ, అండ్ వరంగల్లో రాజేంద్ర అనజయ్ ఉన్నారు. వీళ్ళు ఒక లీడ్ లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29-30 ఇయర్స్, అండ్ శ్రీను వచ్చేసి 26 ఇయర్స్, వెరీ యంగ్ ఏజ్లో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ మనం మాత్రం డిగ్రీ కంప్లీట్ కాగానే వెంటనే ఏం చేద్దామంటే ఏ జాబ్ వెళ్ళాలా, ఏ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్తే జాబ్ వస్తుంది, జాబ్ 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 అంతే. కానీ బిజినెస్ విషయంలో ఆలోచించట్లేదు. ఏమవుతుంది జనరల్గా అంటే, ప్రపంచంలో దాదాపుగా ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని 2 కేటగిరీలో చూస్తారు. ఒకటేమో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఒక కేటగిరీ, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇంకో కేటగిరీ. ఈ 2 కేటగిరీలో చూస్తారు. ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ మొత్తం ప్రపంచంలో 95% పీపుల్ ఉంటారు. ఈ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 5% ఉంటారు. ఈ 95% పీపుల్ నిరంతరం కష్టపడతారు ఈ 5% పీపుల్ని ధనవంతులు చేయడానికి. ఈ 95% పీపుల్కి వచ్చే ఇన్కమ్ 5% ఇన్కమ్, కానీ ఈ 5% వాళ్ళకి వచ్చేది 95% ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్ పూర్ కేటగిరీ అంటాం, ఇది రిచ్ కేటగిరీ. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక నీకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ మొత్తం నీ కోసం పనిచేస్తూ ఉంటుంది. అంటే మేము ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి అమెరికన్ ప్రెసిడెంట్ కానీ లేదా పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మన ఇండియాకి వచ్చినప్పుడు అందరూ వాళ్ళని కలవాలి అనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం కొందరికి మాత్రమే టైం ఇస్తారు, టాటా వాళ్ళకి, బిర్లా, అంబానీ వీళ్ళకంటే బిజినెస్ పర్సన్స్కి మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది. అంతకాకుండా ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళు టైం ఇవ్వలేరు. ఎందుకంటే ఒక దేశం యొక్క పరిస్థితి బాగుపడాలన్నా, ఒక ఎకనామిక్ సిస్టమ్ మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా ఈ రోజున్నది ఎంటర్ప్రీనర్షిప్. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తే ఓన్లీ నువ్వు ఒక్కడే పనిచేస్తావు, కానీ నువ్వే కనుక ఒక ఓన్గా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల మందికి జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరికీ ఒక మెంటాలిటీ ఏమొస్తుంది అంటే, సార్ చేయాలంటే మనీ ఉండాలి కదా, నా దగ్గర డబ్బులు లేవు, నెట్వర్క్ లేదు, పెద్ద బిల్డింగ్ ఏం లేదు నా దగ్గర మంచి పొజిషన్ స్టార్ట్ చేయాలంటే. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ అవసరం లేదు, నెట్వర్క్ అవసరం లేదు, యాజ్ వెల్ యాజ్ పెద్ద బిల్డింగ్ ఏం అవసరం లేదు. అమెజాన్ జస్ట్ ఓన్లీ ఒక గుడిసెలో స్టార్ట్ అయింది, ఇన్ఫోసిస్ చిన్న ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న బిల్డింగ్లో స్టార్ట్ అయింది, ఒక చిన్న ఫ్లోర్లో స్టార్ట్ అయింది. ఫేస్బుక్ కానీ ఏది మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యే పెద్దగా ఈ రోజున రావడం జరిగింది. అందరూ బెస్ట్గా స్టార్ట్ చేయాలి, బెస్ట్గా అవసరం లేదు, బీ ద ఫస్ట్, ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా 100% అయిపోద్ది. ఒక్క నాకు సంబంధించిన అంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే, ఒక టాలెంట్ ఉన్న పర్సన్ సంపదను సృష్టించలేకపోయినా, బిజినెస్ చేయలేకపోయినా వాడు దేశానికి ద్రోహం చేసినట్టే. సో ఎప్పుడైతే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్లీ ఎంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేసి కొన్ని లక్షల మందికి జీవితాలు ఇవ్వాలి. సో ఇటువంటి అంశాలన్నీ ఒకసారి మీరు అంటే ఒకసారి ఆలోచించి దీంట్లో ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు చూస్తే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బిజినెస్ ఎక్కువ వస్తున్నాయి, ఆన్లైన్ సంబంధించిన బిజినెస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం కానీ, ఆర్ఎల్స్ ఇంకా మీకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఎన్నో కొన్ని ఒక మీరు ఒక ఏరియాలకు వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు బిజినెస్ కొన్ని ఉండవు, అసలు మీరు దానికోసం ఎంతో వెతుకుతూ ఉంటారు. కానీ ఆ టైంలో అదొక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కొత్త కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్తో కనుక మీరు చేయగలిగితే 100% యూ విల్ బి సక్సెస్. సో ఈ యొక్క విషయాలన్నీ, మనీ ఉండాలని, ఇవన్నీ ఉండాలని, ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ స్టార్ట్ యువర్ బిజినెస్, బీ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో.